ఆర్మూరు మున్సిపల్ పరిధిలో 20 వార్డులు మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నుబాయ్ మున్సిపల్ నిధులు రాకున్నా తన సొంత డబ్బుతో వార్డును అభివృద్ధి చేస్తూ వార్డు ప్రజల మన్ననలు పొందుతున్నారు. మున్సిపల్ నిధుల కోసం ఎదురు చూడకుండా 20 వార్డు కౌన్సిలర్ గా ఎన్నికై ఎమ్మెల్యే జీవరెడ్డి సహకారంతో వైస్ చైర్మన్ గా ఎన్నికోబడి తనను గెలిపించిన వార్డు ప్రజల కోసం తన సొంత డబ్బుతో వార్డును అభివృద్ధి చేస్తూ వార్డు ప్రజల మన్ననలు పొందుతున్నారు. వార్డు ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా దగ్గరుండి సమస్యలను పరిష్కరిస్తున్నారు. వార్డు వాసి సత్యరాజ్ మాట్లాడుతూ ఎటువంటి సమస్యలు వచ్చినా ఫోన్ చేసిన వెంటనే స్పందించి దగ్గరుండి మరి పనులు చేయిస్తున్నారని వైస్ చైర్మన్ మున్నుబాయ్ ని ప్రశంసించారు. అనంతరం వైస్ చైర్మన్ మున్నుబాయ్ మాట్లాడుతూ వార్డు ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా తనకు ఫోన్ చేయాలని వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. आज अपने जीवन अन्ना के तरफ से आज गलिया हों दो मोरिया हों दो डेनिजा हों दो आज जितने कामा हो रहे आज जीवन अन्ना के पीरियड में हमारे राजेश्वर अन्ना के जो कामा करा रहे हमारे राजेश्वर अन्ना भी और जीवन अन्ना भी और हमारे केटीआर साहब भी हमारे केशर साहब कविता मैडम जो कामा करा रहे इनको नहीं मालूम हो रहा कि दूसरे आदमियों को जो काम कर रहे थे वाले उनको काम में और आगे पीछे कर रहे मगर हमारे जीवन अन्ना बोल रहे कि उन्होंने बोलते रहते अपन करते रहना अपना काम है जो गली में काम है वो काम खड़े रह के अपन काम करा रहे वही हर काउंसलर को हर सबको एम पी डी एस सी को सरपंचों को जेड पी सी को सबको बोल रहे कि हमारे जीवन अन्ना अपन काम करके बताओ काम करने के बाद अपने गली में कोई अगर डिस्टर्ब करा तो जब उनको बोल सकते भाई हम क्या नहीं कर रहे तुम्हारा हर चीज़ की सहूलत दे रहे आज गली में हों दो दिल्ली तक हमारा नाम है आज हमारे जीवन अन्ना का हमारे केशर साहब का दिल्ली तेलंगाना से दिल्ली तक हमारे केशर साहब आज नाम निकाले हमारे उनका शुक्र अदा करता हूँ और एक बात बोल रहा हूँ आज तक कोई हुकूमत नहीं दी होंगी 1,116,000 रुपये हमारे जीवन अन्ना दिला रहे हमारे केशर साहब दिला रहे और हमारे फंक्शनाला का ये और हमारे शादी मुबारक का और रायतुओं को दे रहे क्या है कि खाली कहीं तो भी 1,00,000 रुपये दिए बोल के बता बोलो कौन सी पार्टी वाले आज हमारे जीवन अन्ना हमारे केशर साहब आज हमारे देरेस वालों को नहीं मालूम हमारा आज अपने तेलंगाना में जाके देखो आज क्या है क्या नहीं भले क्या था आज क्या होगा तेलंगाना बोल तो क्या समझे तेलंगाना तो क्या करते तेलंगाना तो बता रहे तुम्हारा आज तेलंगाना की आइनक बता रहे आज गलियां का बता रहे आज तक कोई वाटा में तुम्हारे गाड़ियां नहीं फिरते थे महीने को दो महीने को गलियां निकालने आते थे आज गली गली को आज वाट वाट को हमारे केशर साहब पूरे गाड़ियां लगाए कचरा उठाने को और डंपिंग आना बना रहे क्यों बना रहे घर में जाना डंपिंग आड़ में काम होना बोल के हमारे केशर साहब बोले हमारे जीवन अन्ना बोले हमारे राजेश्वर अन्ना बोले जो भी वार्ड में हों दो चेयरमैन हमारे जीवन अन्ना वाइस चेयरमैन मेरे को दिए बोल के नहीं हर वार्ड में कोई भी ट्रबल हों दो मेरे को फ़ोन करो मैं आके हर वार्ड में हमारे काउंसलर भी करते कभी हमारे काउंसलर भूल चूक भी हो गई तो मैं आके करा सकता हूँ जय तेलंगाना जय जीवन अन्ना पे सत्यराजु मैं 20 वार्ड में ఉంటున్నాం మాకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మోరీ ప్రాబ్లము రోడ్డు ప్రాబ్లము ఏ ప్రాబ్లం అయినా సరే చిన్న ఒక కరెంటు గిన్న ఇట్లయినా పోతే కాడ కూడా మున్నబాయ్ అని ఇట్లా ఫోన్ చేస్తే ఎంబడినే వచ్చేస్తాడు దాంట్లో 99% ట్రూత్ ఇది పక్కకున్నాడని కాదు ముంగటున్నాడని కాదు మున్నబాయ్ ఆర్మూర్లో లేకపోతే మాత్రం రాడు ఉన్నాడంటే మాత్రం ఇది పలానా ప్రాబ్లం ఉన్నది అన్న గిది మున్నబాయ్ గిది అని అంటే మాత్రం ఎంబడినే మున్నబాయ్ అక్కడ ప్రత్యక్షం అయిపోయి పనులను దొలకొచ్చి మంచిగా చేస్తాడు మాకు మాత్రం మున్నబాయ్ చాలా హెల్ప్ చేస్తున్నాడు దయచేసి మీ అందరికి చెప్తున్న మున్నబాయ్ని కొంచెం అప్రిషియేట్ చేయండి ఒకటి మా సోదరుడు
అలా చెల్లె పెళ్లి ఉన్నది, పెళ్లి ఉన్నా అని చెప్పినా కూడా పర్సనల్ పని అయినా కానీ మున్నబాయికి ఒక విన్నపం చేసుకున్నాము, కొంచెం రోడ్ కొంచెం సాఫ్ చేయాలా, అందరు వస్తారు, రోడ్లు కూడా బాగాలేవు అన్న ఒక్కటే ఒక 10-20 నిమిషాలు అరగంట లోపల మున్నబాయి ఇక్కడికి రావడం జరిగింది. రిపర్ చేయించిండు, మొరం తెప్పించిండు, దాన్ని సాఫ్ చేయించిండు. కేవలం అదే రోడ్ కాకుండా దాని చుట్టుపక్కల కేవలం ఇట్లా చూడడం ద్వారా అది మంచలేదని గ్రహించి చెప్పకన్నా ముందే మున్నబాయి చాలా మంచి పని చేసింది. ఇక్కడ మీరు చూసారు కదా వీడియో అంతా, అక్కడ రోడ్లు మొత్తం చాలా చెట్లు మోరి అదంతా ఉండే, ఏది ప్రాబ్లం ఉన్నా కానీ మున్నబాయికి ఒకసారి కాల్ చేస్తే ఖచ్చితంగా ఎంబడినే రెస్పాండ్ అయ్యి చాలా మంచిగా చేపిస్తున్నాడు.